దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అంతగా బలపడలేదు. కాంగ్రెస్కు 150 సీట్ల కన్నా తగ్గితే మిత్రపక్షాల అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రిని చేయడమే మార్గం. మోడీని మళ్లీ ప్రధానిని కాకుండా చేయడానికి కాంగ్రెస్కు అంతకన్నా మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకు ఇప్పుడు ఏ పంచాయతీ లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లేదు. కానీ మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్ ఇలా రేసులో ఉన్న కీలక నేతలు ఎవరికైనా కాంగ్రెస్ వైపు నుంచి మద్దతు లభించడం కష్టమే. మాయావతికి అసలు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం అసాధ్యం. ఆమెకు ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తుందని రాహుల్కి తెలుసు. మమతా బెనర్జీ దూకుడైన మనస్తత్వం కూడా కాంగ్రెస్ హైకమాండ్కు పడకపోవచ్చు. పైగా కమ్యూనిస్టులు మమతా బెనర్జీ అంటే అస్సలు మద్దతు ఇవ్వరు. చంద్రబాబుకు ఎలాంటి మైనస్లు లేవు. అందుకే చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా ఢిల్లీ రాజకీయాలు నడుపుతున్నారు. రాహుల్ని మచ్చిక చేసుకుని కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడే ప్రాంతీయ పార్టీల తరఫున ప్రధాని అభ్యర్థిగా లేటుంటారు రేసులోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చిన అభ్యర్థి ప్రధానిగా ఉండాలి. అలా కాంగ్రెస్ పార్టీ అభిమానం పొందితేనే పెద్ద పదవి వస్తుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ఖచ్చితంగా క్యాచ్ చేశారు. మొదటి నుంచి రాహుల్తో ర్యాపో పెంచుతున్నారు, ప్రయత్నించారు కూడా. మెల్లగా రాహుల్ అభిమానాన్ని కూడా పొందారు. అవసరమైనప్పుడు తన అనుభవంతో సలహాలు కూడా ఇస్తున్నారు. నిజానికి చంద్రబాబుపై రాహుల్కు ముందు నుంచి సదాభిప్రాయం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలోనూ పలుమార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రస్తావించి ప్రశంసలు కురిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేరుగా చంద్రబాబే కాంగ్రెస్కు దగ్గరయ్యారు కాబట్టి మరింతగా చొరవ తీసుకుంటున్నారు. అందుకే రాహుల్ గాంధీ కూడా చంద్రబాబు అభ్యర్థిత్వానికే మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.